మీకు బినామా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. ఈ యాప్ మనకి యాపిల్ ఆండ్రాయిడ్ మొబైల్ ప్లే స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంది. అండ్ హియర్ యూ కెన్ ట్రేడ్ ఆన్ లైక్ గూగుల్ యాపిల్ బిట్కాయిన్ గోల్డ్ అంతేకాకుండా యూరో యుఎస్డి కరెన్సీ పై కూడా ట్రేడ్ చేసి 90% వరకు ప్రాఫిట్ పొందొచ్చు. ఇలా ట్రేడ్ చేసిన అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది మనం ప్రెడిక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 700 రూపీస్ తో ట్రేడ్ చేస్తున్నాను, అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా అని. జస్ట్ వెయిట్. Yes, I am correct. ఇప్పుడు ఈ అమౌంట్ ని బ్యాంక్ అకౌంట్ ఆర్ పేటిఎం త్రూ మీరు విత్డ్రా చేసుకోవచ్చు 24 అవర్స్ లో. ఇక్కడ మీరు మినిమం 350 రూపీస్ డిపాజిట్ చేయాలి. నా ప్రోమో కోడ్ ని కనుక మీరు యూజ్ చేసినట్టయితే మీ అమౌంట్ డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 400 డిపాజిట్ చేశారనుకోండి, 800 అవుతుంది. కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ప్రకారం మీరు బినోమా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇమీడియట్ గా మీ అకౌంట్ లోకి 65,000 రూపీస్ వచ్చేస్తాయి. దీని వల్ల మీరు ట్రేడ్ ని ప్రాక్టీస్ చేయొచ్చు, అలాగే న్యూ స్ట్రాటజీస్ ని కూడా నేర్చుకోవచ్చు. ట్రేడ్ వైజ్ లే యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్. సో ఫ్రెండ్స్, గో డౌన్లోడ్ బినోమో, లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఐ యామ్ ఎ బినోమిస్ట్, ఆర్ యు? క్లైమేట్ బాగుంది, మంచి వర్షం పడుతుంది, మన ఇద్దరికి షూట్ లేదు, బాగున్నాయి, అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి కానీ మనకి పెళ్ళి ఎన్ని రోజులైందండి? 4 ఇయర్స్. అబ్బా, 4 ఇయర్స్ కాదు. గో 17 18 19 20, 4 ఇయర్స్ కంప్లీట్, 5th ఇయర్ రన్నింగ్. అబ్బో, అలా కాదు సిద్ధు, మన పెళ్ళయ్యి 4 ఇయర్స్ అంటే 4 సంవత్సరాల 5 నెలల 17 గంటల 55 సెకండ్లు అయ్యింది. ఇంత ఖాళీగా ఉన్నావా, అన్ని లెక్క పెట్టుకుంటూ కూర్చుంటున్నావు సిద్ధు? అంటే మనకి పెళ్ళైన తర్వాత ప్రతి క్షణం నా మధుర జ్ఞాపకం. నీకు మధుర జ్ఞాపకాలు, నాకు మాస్టర్ జ్ఞాపకాలు. బాగుంది, బాగా చెప్పావు. బాగుంది బాగుంది కానీ మన గెటప్ నచ్చలేదు సిద్ధు నాకు. ఏం చేద్దాం అంటే నా మధుర జ్ఞాపకాలని. నువ్వేదో అన్నావు ఏంటి? మాడిపోయిన జ్ఞాపకాలు. అదే బాగుంది, బాగుంది, నైస్. మన మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకోవాలంటే మనం ఇలా కాకుండా ఇంకొకలాగా. ఓ ఎస్ ఎస్, రెడీ అయిపోదాం, రెడీ అయిపోదాం. సో పెళ్లి బట్టలతో మేము రెడీగా ఉన్నాము మా మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడానికి. పెళ్లి తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ బట్టలు వేసుకోవడం. సో మీరు రెడీయా? సుధు రెడీ, రెడీ, రెడీ. సో ఈరోజు మీతో షేర్ చేసుకోవడానికి మా పెళ్లి ముచ్చట్లు చాలా ఉన్నాయి. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్న వ్లాగ్ ఇది, మా పెళ్ళి విశేషాల గురించి. సో ఫస్ట్ పెళ్ళి కూతుర్ని, పెళ్ళి కొడుకుని, దాని తర్వాత రిసెప్షన్, పెళ్ళి, ఇవన్నీ అన్నిటి గురించి మా జ్ఞాపకాలన్నీ మీతో షేర్ చేసుకుంటాము. అండ్ దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? లైక్ చేశారా లేదా? షేర్ చేశారా లేదా? ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి సిదిష్ను ఛానల్. సో లెట్స్ స్టార్ట్. చెప్పు సిద్ధు, ఫస్ట్ నిన్ను పెళ్లి కొడుకుని చేయాలి అని చెప్పారు కదా? అవును. దాని తర్వాత నన్ను పెళ్లి కూతుర్ని చేశారు. నిన్ను పెళ్లి కూతుర్ని చేశారు. నన్ను పెళ్లి కొడుకును చేసే టైంకి అప్పుడు ఆల్మోస్ట్ మార్నింగ్ 5 5:30 ఏమో మా మేనత్ మా పద్మ అత్తయ్య చేయాలి. సో మా అత్తయ్య పెళ్లి కొడుకుని చేశారు. మా లలిత అత్తయ్య వీళ్ళందరూ కాటుకు పెట్టారు, ఎక్కువ పెట్టేశారు కాటుక ఏమో. అది బాగా గుర్తుంది నాకు. మన పెళ్లి డేట్ చెప్పు ఫస్ట్. February 11, 2017 నైట్ 12:05కి మన ముహూర్తం. ముహూర్తం. సో మా పెళ్ళికి ఎంగేజ్మెంట్కి 4 మంత్స్ గ్యాప్ ఉంది. ఈ 4 మంత్స్లో ఏంటంటే ఇద్దరం బిజీగా ఉన్నాము. సో చాలామందిని పిలవాలి, కార్డ్స్ ప్రింట్ చేయాలి అండ్ షాపింగ్ చేయాలి. సిద్ధు అయితే షాపింగ్ విషయంలో ఏమీ కష్టపడలేదు, ఎందుకంటే తన కాస్ట్యూమ్స్ మాత్రమే చూసుకున్నాడు. నేను అత్తయ్య గారు అండ్ మా వదిన ఆల్మోస్ట్ అక్కడ 3 మంత్స్ ఇక్కడే ఉండిపోయారు పెళ్ళి అప్పుడు. సో అలా జరిగింది. సో నెక్స్ట్ ఏంటి అని అంటే యాక్చువల్గా మాకున్న బిజీ స్కెడ్యూల్కి పెళ్ళి ఒక 3 డేస్ చేయాలి అని అనుకున్నాము. బట్
అన్ని మార్నింగ్ పెళ్లి కొడుకుని చేయడం, తర్వాత నన్ను పెళ్లి కూతుర్ని చేయడం, ఈవినింగ్ రిసెప్షన్, తర్వాత నైట్ పెళ్ళి. సో వన్ డేలోనే అన్నీ అయిపోయినాయి అన్నమాట. అండ్ ఆ వన్ డే కూడా ఏంటి అని అంటే 3 డేస్ ముందు వరకు కూడా ఇద్దరం షూట్స్ చేస్తూ బిజీగా ఉన్నాము. ఫిబ్రవరి 11th మ్యారేజ్ అయితే సిద్ధు 9th వరకు షూట్ చేశాడు అండ్ నేను 8th వరకు షూట్ చేశాను. సో షూటింగ్స్ చేస్తూనే కార్డ్స్ ప్రింటింగ్ కానీ, తర్వాత మన షాపింగ్ కానీ, పెళ్ళికి సంబంధించినవి ఏ పనులు ఉన్నా, ఫంక్షన్ హాల్ మాట్లాడడం, డెకరేషన్ మాట్లాడడం, ఫుడ్ మెను అన్నీ చూసుకోవాల్సి వచ్చింది. సో అది ఒక టఫ్ టైమ్స్లో మా పెళ్ళి జరిగింది అన్నమాట. అండ్ కార్డ్స్ కూడా క్రిష్ సార్కి, వీళ్ళందరికీ మారుతి సార్కి, వీళ్ళందరికీ వెళ్ళి దగ్గర ఉండే ఇద్దరమే అంటే ఈ బిజీలో కూడా మధ్య మధ్యలో ఖాళీ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ని మేము పర్సనల్గా కలిసి ఇవ్వటం అనేది జరిగింది. అండ్ చాలామంది అంటే అనుకున్నాను ఎందుకు ఇంత ఎర్లీగా అని. సో చాలాసార్లు నేను చెప్పాను మా మదర్ ఇదవ్వడం వల్ల, సో 1 ఇయర్ లోపే మ్యారేజ్ చేయాలి అని అన్నారు కాబట్టి ఇద్దరికి అంత ఎర్లీగా సడన్గా అంటే ఏ ప్లానింగ్ లేకుండా మ్యారేజ్ చేయాల్సిన సిచ్యువేషన్ అది. మన ఇద్దరిని అయితే చాలా మంది ఏంటి చిన్నపిల్లల పెళ్లిలా ఉంది, చిన్నపిల్లలు మీరు అప్పుడే పెళ్ళి ఏంటి. యాక్చువల్లీ నాకు 24 ఇయర్స్, తనకి 23 ఇయర్స్ మా పెళ్లి టైంకి. సో ఏంటి ఇంత తక్కువ, ఇంత చిన్న ఏజ్ లో మ్యారేజ్ మ్యారేజ్ ఏంటి అని అనుకునేవారు. యాక్చువల్గా చిన్న ఏజ్ ఏం కాదు, ఇప్పుడున్న పరిస్థితులతో కంపేర్ చేస్తే అండ్ మన ఫీల్డ్ కి సంబంధించి మనం కొంచెం ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నాం అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ పెళ్లి కూతుర్ని చేశారు. సో ఫస్ట్ సిద్ధుని ఎర్లీ మార్నింగ్ 3:30 ఆ టైంకి పెళ్లి కొడుకుని చేశాక మాకు కాల్ చేశారు పెళ్లి కూతుర్ని చేయండి అని. పెళ్లి కూతుర్ని చేశారు. సో అప్పుడు అస్సలు నాకు తెలీదు హల్దీ అంటే ఏంటి, డ్రెస్సెస్ వేసుకుంటారు. యాక్చువల్లీ ఏంటంటే నాకు పెళ్లికి పెళ్లి రోజే మార్నింగ్ నాకు ఉపనయనం జరిగింది. సో ఉపనయనం జరిగిన తర్వాత ఇంకా అలా ఆ రోజు ఈవినింగ్ మ్యారేజ్. సో ఆ ప్రిపరేషన్స్ అవన్నీ చాలా టఫ్ అయినాయి. ఎక్కడ దేవి గ్రాండ్ లో జరిగింది. సో అప్పుడు చుట్టాలు వీళ్ళందరూ అంటే రేపు ఎల్లుండి పెళ్ళానుగా ఆ రోజు కూడా షూట్ చేశాను. అప్పటికే రిలేటివ్స్ అందరూ ఇంటికి వస్తారు కదా, వచ్చిన తర్వాత నన్ను తిట్టుకునేవారు, ఎందుకు మమ్మల్ని పిలిచావు పెళ్లి రోజు అన్నా, నువ్వు ఆబ్లిగేషన్ తీసుకుని వచ్చి పెళ్లి చేసుకుంటావా అనేవారు. చాలా అంటే ఇద్దరు స్కెడ్యూల్ కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల అంత టైం స్పెండ్ చేయలేదు. అండ్ దాని తర్వాత పెళ్ళయ్యాక కూడా 3rd డేనే షూట్కి వెళ్ళారు, నేను 5th డేనే షూట్కి వెళ్ళిపోయాను. సో అలా జరిగింది. అండ్ పెళ్ళి విషయానికి వస్తే పెళ్లి కూతుర్ని ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ 7 o'clock నుంచి రిసెప్షన్ స్టార్ట్ చేసాము. సో ఫస్ట్ మాకు రిసెప్షన్కి భావన అక్క వచ్చారు. అండ్ అప్పుడు వాళ్ళ పాప చిన్ని పాప. సో నెక్స్ట్ క్రిష్ సార్ వచ్చారు రిసెప్షన్కి, ప్రభు అన్న, ప్రకాష్ అన్న, చాలా మంది ఆర్టిస్ట్లు అంటే లైక్ ఎలా ఆల్మోస్ట్ ఒక 400 to 500 మెంబర్స్, బట్ మాకు ఆల్మోస్ 1100 మెంబర్స్ వరకు వచ్చారు. అంటే జస్ట్ మేము అనుకుంది ఏంటి అని అంటే చాలా మందిని పిలిచాము, బట్ ఎవరు వస్తారో రారో అని జస్ట్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఒక 500 to 600 మెంబర్స్ వరకే వెళ్ళింది. బట్ 1100 మెంబర్స్ వచ్చేటప్పటికి యూనో హాల్ అంతా చాలా నిండిపోయి అసలు కళకళలాడిపోతూ ఉంది. మేము వచ్చిన వాళ్ళందరికీ కానీ థ్యాంక్ గాడ్. మనం ఏంటి తెలుసా, ఇప్పుడు కోవిడ్ టైంలో కాకుండా బిఫోర్ కోవిడ్ మనం మ్యారేజ్ చేసుకున్నాం. ఇప్పుడైతే రిస్ట్రిక్షన్స్ కదా, ఇప్పుడైతే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, బట్ ఆ టైంలో కాబట్టి మేము చాలా లక్కీ. అందరూ వచ్చారు మా పెళ్ళికి, హరిత గారు, జాకీ డాడ్ అండ్ నిరుపమ్ అన్న. సో నా మా ఇండస్ట్రీ కెరీర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరూ, అప్పుడు మాకు ఓన్లీ క్రేజీ కపుల్స్ లో ప్రీతం మాన్స మాత్రమే మంచి ఫ్రెండ్స్ అన్నమాట. సో వాళ్ళు వచ్చారు మాట్లాడి ఫుల్ స్వెట్ వస్తూ ఉండేది. పక్కన మా అసిస్టెంట్ తుడిసేవాడు, మను అక్క కూడా ఎప్పుడు అంటూ ఉండేది నీ పెళ్లి గుర్తొస్తే నువ్వు టచ్అప్ చేసుకుంటూ ఉండేవాడు అని. సో ఇలాంటి మెమరీస్ అన్ని చాలా ఉన్నాయి. సో మీరు కూడా వీడియోలో చూస్తూనే ఉంటున్నారు కదా, అవన్నీ ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది. సో మీతో పాటు మేము కూడా ఈ వీడియో చూడడం అండ్ తర్వాత ఏంటంటే అప్పుడు జరిగిన అండ్ మాకున్న బిజీ స్కెడ్యూల్లో ఎప్పుడు పెళ్లి వీడియోస్ ఇవి అన్నీ
మెమరీస్ ఏవి షేర్ చేసుకోవడం అంత ఈజీగా మైండ్కి రాదు. సో ఈరోజు అవన్నీ చూస్తుంటే సో చాలా లక్కీగా చాలా బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉన్నాము అని. అండ్ ఇంకొకటి గమనించావా సిద్ధు, మనం పెళ్ళప్పుడు ఎలా ఎలా ఉన్నామో ఎప్పుడు అలానే ఉన్నాము. సో ఆ బట్టలు కూడా కరెక్ట్గానే ఫిట్గా ఉన్నాయి. చాలా మందికి ఇది ఒకటి ఇది అవుతుంది, నా పెళ్లి చీర ఎప్పటిదో, నా పెళ్లి డ్రెస్ ఎప్పటిదో, నాకు పట్టట్లేదు, లూజ్ అయ్యింది, అలాంటివి ఉంటాయి. సో మా ఇద్దరికి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా కరెక్ట్గా ఉన్నాయన్నమాట. గుర్తుందా, ఇదిగో ఈ రింగ్ నాకు సువాసిని మేడం వాళ్ళు ఇది మొత్తం వాళ్ళందరూ కలిసి నాకు ఇది గిఫ్ట్ ఇచ్చారు. సో అప్పుడు పెట్టుకున్న రింగ్ ఇప్పటికీ నా చేతికి అలానే ఉంది. ఇది ఒక మెమొరబుల్. నాకు నాది కొంచెం లూజ్ అయిందని లోపల పెట్టాను. కపుల్ రింగ్స్, కపుల్ రింగ్స్ ఇచ్చారు. అండ్ తర్వాత పెళ్ళికి చాలా మంది వచ్చారు, అంటే ఒక్కళ్ళు అని కాదు, మీకు వీడియోలో అంత మంది వచ్చారో కూడా మీరు చూడండి. మా అభిషేకం వాళ్ళు కరుణ అయితే గోల గోల చేసింది, ఎప్పుడు సిద్ధుని బావా బావా అని పిలుస్తూ ఉంటుంది. సో తర్వాత మా రిలేటివ్స్ పాపం 4-5 డేస్ నుంచి కూడా పెళ్ళి అనగానే అందరూ ఇది మనది కాదు అన్నట్టు, మన పిల్లలు పెళ్ళి అని ప్రతి ఒక్కరూ బాగా దగ్గరుండి చేశారు. అంటే పెళ్ళి సిద్ధు వాళ్ళ పద్ధతిలో చేసుకున్నాము. సో దాని గురించి కొన్ని ఎక్కువ తెలియదు మాకు. సో ఇది ఇలాగా, ఇది ఈ సాంప్రదాయం ప్రకారం, ఇది ఇలా చేయాలి అని ప్రతిదీ దగ్గరుండి వాళ్ళే చేశారన్నమాట. తర్వాత కాళ్ళు కడగడం, కన్యాదానం, తర్వాత జీలకర్ర బెల్లం. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఒక మాట చెప్పు. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు అంటే మెయిన్ తాళి కట్టినప్పుడు పెళ్ళి అంటారని నాకు తెలుసు నా చిన్నప్పటి నుంచి. కానీ జీలకర్ర బెల్లం పెడితే ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయినట్టే అంట. సో నేను అప్పుడు అది పెళ్ళికి తెలిసింది. జీలకర్ర బెల్లం ఇలా పెట్టిన తర్వాత ఒకసారి మధ్యలో ఇది ఉంటది పరదా ఉంటది కదా. పెళ్ళికి ముందు అభిషేకం సీక్వెన్స్ లో, అభిషేకం సీరియల్ లో ఇద్దరం చేస్తున్నాం కదా, అక్కడ కూడా ఇద్దరికి పెళ్లి సీక్వెన్సే. ఒక వారం రోజుల్లో మా పెళ్లి అనగా ఇద్దరికి పెళ్లి సీక్వెన్స్ జరుగుతుంది. అప్పుడు కౌశిక్ అన్న వీళ్ళు అందరూ కూడా ఎందుకు రా అక్కడ వరకు వెళ్ళి పెళ్లి చేసుకోవడం, ఇక్కడే పెళ్లి చేసేసుకోండి అని చెప్పి అందరూ ఏడిపిస్తూ ఉండేవారు అన్నమాట. సో దాని తర్వాత అప్పుడు ఆ పరద ఉంటది కదా, పరద తీసిన తర్వాత ఫస్ట్ టైం తన కలర్లోకి చూసి ఐ లవ్ యూ చెప్పా. అంటే ఫస్ట్ టైం చెప్పావా? అప్పటికి చాలా సార్లు చెప్పాను, బట్ ఆ టైం ఏంటో ఏంటిదంతా లవ్ మ్యారేజ్ అసలు. అంటే పక్క నుంచి మనకు చెప్తారు కదా, జీలకర్ర బెల్లం పెట్టిన వెంటనే ఎవ్వరు అంక చూడకూడదు, అబ్బాయి కళ్ళల్లోకే చూడాలి అని. సో ఆ 5 మినిట్స్ అనేది తర్వాత మమ్మల్ని మీ ఫ్రెండ్స్ ఏడ్పించారు, బావ ఏం చెప్పాడు చెప్పు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అది ఇది అని. సో జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత సిద్ధు మాట్లాడుతున్నారు. సిద్ధు బికాజ్ నాకు ఆపోజిట్లో ఉన్నారు, ఎవరికి కనపడట్లేదు, నేను అందరికీ కనిపిస్తున్నాను. సో నేను నవ్వాలా, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, పెళ్ళి కూతురు అంటే సిగ్గుపడుతూ ఉండాలి కదా అని నేను ఏం మాట్లాడకుండా అలా బ్లాంక్లో ఉన్నాను. సో పెళ్ళి అలా జరిగింది. అండ్ తర్వాత తాళి కట్టడం, తలంబ్రాలు. తాళి కట్టడం అంటే నేను చిన్నప్పటి నుంచి అనుకునేవాడిని సినిమాటిక్గా. నాకు ఒక సాంగ్ ఇష్టం పెళ్లి పుస్తకంలో, అడుగడుగున తొలి పలుకులు గుర్తుంది, ఆ సాంగ్ ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు జెమ్నీలో సాంగ్ వస్తూ ఉండేది, ఇలా ఒకటి 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 అలా కడతారు కదా అని. ఓకే, నాకు పెళ్ళి అయినప్పుడు నేను ఎలా కడతానో అనుకునేవాడిని, టెన్ కట్టేసా జస్ట్ అంతే, ఫాస్ట్ చేసేసా అంతే. అవును. అండ్ తర్వాత తలంబ్రాలు, తర్వాత బిందిలో నీళ్ళలో ఉంగరం వేస్తారు కదా, అది ఒక్కసారే నేను గెలిచాను, రెండుసార్లు గెలిచాను, ఒకసారి గెలిచాను. అంటే నేను గెలిపించాను అనమాట, యాక్చువల్గా లోపల నాకు దొరికింది కానీ లోపల ఉంగరం దొరికింది కానీ సిద్ధు గెలిస్తే బాగుంటుంది అని చెప్పి 2 టైమ్స్ తనకిచ్చాను. గెలిపిస్తూనే ఉంది అని అనుకోకండి, గెలిపిస్తుంది. సో పెళ్ళి అలా హ్యాపీ హ్యాపీగా జరిగిపోయింది. అండ్ తర్వాత అప్పగింతలు, అప్పుడు అసలు నేను ఏడవలేదు. అది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అప్పగింతలు అప్పుడు మూవీస్ లో అది ఓ ఏడుస్తూ ఉంటారు కదా, నాకు అనిపించింది ఏమో ఏమన్నా ఏడుస్తుందా ఏంటి అని. నవ్వుతూ ఉంది అరుంధతి నక్షత్రం, అది అయిపోయిన తర్వాత అప్పగింతలప్పుడు నవ్వుతూనే ఉంది, అలా కారెక్కిసింది అంతే.
ఇంకా ఏడుస్తామేమో ఎక్స్పెక్ట్ చేశాను అని అడిగే తర్వాత ఎందుకు అంది. నిజమే కదా, ఎందుకు ఎందుకు అని అంటే డాడీ వాళ్ళు ఎలాగో ఇక్కడే ఉంటారు, సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము వెళ్తూనే ఉంటాము వస్తూనే ఉంటాము. సో అలా జరిగింది మ్యారేజ్, మన ఇంటికి వచ్చేసావు. ఇంటికి వచ్చిన తర్వాత పేర్లు చెప్పి లోపలికి వెళ్ళాలి. అప్పుడు కూడా అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా మంది మా అక్క వాళ్ళు అన్నయ్యల వాళ్ళ పెళ్ళిళ్ళు అన్ని చూశాను, అప్పుడు కూడా అంతే, నాకేం పెద్ద అనిపించలేదు. నేను మా ఆవిడ విష్ణుప్రియ కలిసి వచ్చామని చెప్పాను, తను నేను మా ఆయన సిద్ధు కలిసి వచ్చామని చెప్పింది అంతే. అంటే ఇక్కడ ఏంటంటే మనం బేసిక్గా ఇద్దరం కొంచెం నార్మల్గా అంతకు ముందే ఫ్యామిలీతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండడం వల్ల ఎక్కువ మాకు ఏదో కొత్త ఇంటికి వెళ్తున్నాము, ఏదో కొత్త ఇంటికి వెళ్తున్నాము అని కానీ లేదు అంటే ఏదో ఒక తెలియని ఫీలింగ్ అయితే ఏం లేదు. ఏదో ఒక ఫ్యామిలీ, జస్ట్ ఈ ఫ్యామిలీలో నేను పెళ్లి చేసుకున్నాము ఇద్దరం వెళ్తున్నాము అంతవరకే ఉందన్నమాట. సో చాలా చాలా హ్యాపీగా జరిగిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే మా పెళ్లి జ్ఞాపకాలు మీతో షేర్ చేసుకోవడానికి అండ్ మేము కూడా పంచుకోవడానికి పెళ్లి డ్రెస్సెస్ ఆ రోజు వేసుకున్నాక ఈ రోజు వేసుకున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే పెళ్లి కూతుర్ని చేసినప్పుడు వేసుకున్న బ్యాంగిల్స్ నేను ఇప్పటికీ అలానే ఉంచుకున్నాను. ఇవి రెగ్యులర్గా ఇంట్లో వరలక్ష్మి పూజలప్పుడు కానీ లేకపోతే ఇద్దరం కలిసి వ్రతం చేసుకుంటాం కదా సత్యనారాయణ స్వామి వ్రతం, అలాంటప్పుడు పెళ్లి బ్యాంగిల్స్ ఉండాలి అని చెప్పి ఇవి నేను అలా బీరువాలో పెట్టి దాచుకుంటాను. అండ్ సిద్ధు వేసిన నల్ల పూసలు అప్పుడే పెళ్లి అప్పుడువి, ఇవి అత్తయ్య వదిన ఇద్దరు సెలెక్ట్ చేసి తీసుకున్నారు. అప్పుడు మోడల్ అనమాట ఇది, డబుల్ స్టెప్ నల్ల పూసలు. సో నేను ఎక్కువ ఏమంటారు అంత గోల్డ్ ఇష్టపడే అమ్మాయిని కాదు అండ్ ఏంటంటే రెగ్యులర్గా జ్యువెల్స్ అవి వేసుకునే టైప్ కాదు. సో దానివల్ల ఏంటంటే కొంచెం అంటే సింపుల్గా ఉండాలి, డీసెంట్గా ఉండాలి అని నాకు ఇవి తీసుకున్నారు. ఇప్పటికీ కూడా అలానే ఏది మార్చకుండా అలా పెళ్ళికి సంబంధించినవి అన్నీ అలా జాగ్రత్తగా ఉంచుకున్నాము. సో థ్యాంక్స్ టు యూ పీపుల్, ఈ బ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ మీరు అండ్ మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకున్నప్పుడు మీ మీ బట్టల్లో వేసుకుని మళ్ళీ పెళ్లి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాము. మీ వల్ల మీరు అడిగిన విధంగానే అసలు ఈ వ్లాగ్ చేశాం కాబట్టి మాకు కూడా ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి మా పెళ్లి ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టు. అంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా? నన్ను కాదులే, చాలా పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా. అది ఇది ఒకటి అండి, రెగ్యులర్ పెళ్లి మా పెళ్లిని మర్చిపోయాడు రెగ్యులర్ గా. ఏ షూటింగ్ లో అయినా సరే పెళ్లి గెటప్ పెళ్లి గెటప్, ఎవ్రీ స్కెడ్యూల్ కి పెళ్లి గెటప్ ఉండేది, రక్త సంబంధంలో గానీ మట్టి గాజుల్లో గానీ. ఇప్పుడు వస్తున్న న్యూ సీరియల్ లో కూడా పెళ్లి గెటప్స్ పెళ్లి గెటప్స్. ఓ పెళ్లి గెటప్ చేయడం వల్ల ఏమైపోయిందంటే దీనికి పెళ్లి కొడుకు రెడీ అయినా అంత ఎగ్జైట్ ఏం అవ్వలేదు అనమాట. ఇది కూడా నాకు అప్పుడు డ్రెస్ ఇప్పుడు తీసి ఇది అప్పట్లో సిద్ధు మాన్యవర్ లో టూ డ్రెస్సెస్ ఓన్లీ రిసెప్షన్ కి పెళ్లికి 47,000 పెట్టి చేశాడండి షాపింగ్, ఓన్లీ షాపింగ్. అంటే నా శారీ కూడా కంప్లీట్ ప్యూర్, అప్పుడు మగ్గం వర్క్ ఫ్యాషన్ కాబట్టి శారీ అంతా మగ్గం వర్క్ చేయించామన్నమాట. ఇది కూడా అంతే అయింది ఆల్మోస్ట్ 30,000 వరకు. సో ఇది తణుకులో చేయించుకున్నాను నేను. సో సిద్ధు అలాగా కాస్ట్యూమ్స్ తీసుకోవడం జరిగింది అండ్ మా పెళ్లి షాపింగ్ ఒక రేంజ్ లో జరిగింది. సో హ్యాపీ హ్యాపీగా పెళ్లి అయిపోయింది. ఇప్పటికి 4 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. 4 ఇయర్స్ 5 మంత్స్ 17 డేస్ టైం చూడు ఇప్పుడు ఎన్ని సెకండ్స్ అయింది. సో ఇంకా హ్యాపీగా ఉన్నాం, ఫర్ ఎవర్ ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఇలానే ఉంటాం. సో ఇది ఈ రోజుటి మా పెళ్లి వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాము. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా పెళ్లి ఎలా జరిగిందో చెప్పు. మా పెళ్లి ఎలా ఏంటి, నువ్వు కాపీ కొడుతున్నావు కదా నా ఎపిసోడ్స్ లో ఇది అని. సరే చెప్పు చెప్పు. మా పెళ్లి ఎలా జరిగిందో మీ అందరూ చూసారు కదా, మీకు ఏ విధంగా నచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి కామెంట్స్ లో మా పెళ్ళయి ఎన్ని రోజులైంది, ఎన్ని అవర్స్ అయింది కదా, సో మీ పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని అవర్స్, ఎన్ని సెకండ్స్ అయిందో మీరు కూడా ఒకసారి ఆలోచించండి, ఆలోచించి కామెంట్స్ లో షేర్ చేయండి మాకు. Okay, thank you for watching this video. Bye-bye. Bye, guys. Stay healthy. Bye.